జగన్ గారు పరిపాలన బాగుందమ్మా. అంత ముందు పరిపాలన కన్నా ఈ పరిపాలన చాలా బాగుంది. ఆ అందరికి అందుతనే బాగుని చేస్తున్నారు జగన్ గారు. చంద్రబాబు అంత మోసపూరితమైన రాజకీయ నాయకుడు ప్రపంచంలోనే లేడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ చంద్రబాబు మూలాన పార్టీలు కొన్ని పార్టీలు కూడా సర్వనాశనం అయిపోయినాయి. సిపిఐ సిపిఎం వాళ్ళ ఉనికినే కోల్పోయారు. వాళ్ళ సాహసం చంద్రబాబు సాహసం బట్టి ఏదో 2 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్ల కోసం చంద్రబాబు పంచన పోతే వాళ్ళ ఉనికినే కోల్పోయి గల్లీ నాయకులు కూడా సిపిఐ నాయకులు ఇక్కడ ఉన్నారు ఈ డివిజన్లో. గల్లీ నాయకులు కూడా భూ సెటిల్మెంట్లు చేసి డబ్బులు తీసుకోవటం ఎందుకు ఆడే నేర్పించాడు వాళ్ళ నాయకుడే నేర్పించాడు వీళ్ళకి. సావాసగాడు సావాసగాడు దొంగలు దొంగలు పంచుకున్నట్టు పంచుకు దొబ్బారు. ఇక్కడ ప్రతి కొండ మీద ప్లాట్లన్నీ సిపిఐ సిపిఎం వాళ్ళు అమ్ముదు తెలుగుదేశాన్ని పట్టుకుని దొంగ రిజిస్ట్రేషన్లు అవన్నీ తెచ్చి చేశారు. చాలా తతంగాలు చేశారు. అందుకే సిపిఐ సిపిఎం కూడా రేపు వచ్చే కార్పొరేషన్ సీట్లలో అసలు ఒక సీట్ కూడా ఆలయాలపై దాడులు వీళ్ళే ఈ బీజేపీ వాళ్ళను తెలుగుదేశంలో కుమ్మక్కి అలా చేస్తున్నారు. అంతేగాని ఆలయాల మీద ఎవడు చేస్తాడు దాడులు హిందూ దేవాలయాల మీద? అదే అంటే క్రిస్టియన్ క్రిస్టియన్ అంటారు. వీళ్ళు వచ్చినాకే మతకల్లో ఇవన్నీ వస్తాయి బీజేపీ వాళ్ళు వచ్చినాకే. అది తప్పట వాళ్ళే సృష్టించే అన్నీ వీడు దాని కొద్దిగా అగ్గిపుల్లగిస్తాడు చంద్రబాబు. బీజేపీ వాళ్ళు కొద్దిగా అగ్గిపుల్లగిసి నిప్పంటిస్తాడు. పొగొత్తే చూస్తాడు వీడు ఇళ్ళల్లో కూర్చొని కిటికీల్లో నుంచి. అంత దుష్మన్ నాయకుడికి ప్రపంచంలో లేడమ్మ. రాజకీయాల్లోకి ఇంకో విషయం అసలు నేను చెప్తాను. అన్ని వ్యవస్థల్లోకి ఏజెంట్లను పంపుతాడు. అన్ని వ్యవస్థల్లో ఏది లా కాదు ఏదైనా సరే దాంట్లో కూడా ఏజెంట్లు పంపేసి చంద్రబాబు. నేను ఒక సొల్యూషన్ ఇదర్చుకున్నాను నక్సలైట్లకి. నక్సలైట్ అంటే ఎవరు? పెద్ద పెద్ద అయ్యే ఆఫీసర్లు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు వెళ్తారు. ఈ దేశాన్ని బాగు చేద్దాం ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని వెళ్తారు. అలాంటప్పుడు వాళ్ళకి నేను ఒక సలహా ఇస్తున్నాను. నక్సలైట్లకి ఎక్కడున్నా సరే ఈ మీడియా తప్పకుండా నేను వెళ్ళండి. చంద్రబాబు దగ్గరికి వచ్చి మీరు ట్రైనింగ్ ఇవ్వండి. రాజకీయ ప్రతి రాజకీయ పార్టీల్లో చేరండి. తుపాకులు వదిలేసి రండి. అసలు మీ రక్తం మీదే మీ పందా మీదే కానీ రాజకీయాల్లో చేరిపోండి. అది ఎలా చేరాలనేది చంద్రబాబుని అడిగితే క్షుణ్ణంగా నీకు ట్రైనింగ్ ఇస్తాడు. చేరిపోండి. నక్సలైట్లు కూడా అడవుల్లో తిరిగి బాధపడే కన్నా ఈ ప్రజారాజ్యంలోనే రాజకీయాల్లో ప్రతి రాజకీయాల్లో ఒక్కొక్కటి చేరిపోండి సాపకంద నీరులాగా. దానికి ఆల్రెడీ ముందు చేరాలంటే చంద్రబాబుని కన్సల్ట్ అవ్వండి. చంద్రబాబుని కన్సల్ట్ అయితే ట్రైనింగ్ ఇస్తాడు మీకు. చక్కగా ఇస్తాడు ఎలా ఉండాలి నువ్వు ఎలా మాట్లాడాలి అనేది మొత్తం ట్రైనింగ్ ఇస్తాడు. మిలిటరీ ట్రైనింగ్ లాగా ఇస్తాడు. ఇక వ్యవస్థలు అన్నీ బరుస్టు పెట్టి చేసేస్తాడు. ఆ ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా నక్సలైట్లకి. మీరు కూడా రాజకీయ పార్టీలు అన్నింటిలో బీజేపీలో అన్నింటిలో చేరండి. చేరిన నక్సలిజం రాజకీయ ముసుగులోనే చెయ్యాలి మీరు. అంతేగాని తుపాకులు తుట్టాలతో వద్దు. ఇక ఈ స్వస్తి చెప్పండి ఆయనకి. ప్రతి రాజకీయ పార్టీలో చేరతారని నేను నమ్ముతున్నాను. నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు చచ్చిపోవటం, ఎందుకు వీళ్ళు ఎట్టగో వీళ్ళు చేసిన తప్పిదాలకి నక్సలైట్లు ఉండకూడదు అంటారు. రాజకీయ నాయకులు చేసే అరాజకీయాలు అన్నో ఉన్నా కాదు. అసలు ప్రతి ఇప్పుడు నక్సలైట్లు ఎందుకు వస్తారు? వీళ్ళు చేసిన తప్పిదాలకి నక్సలైట్లు పుట్టుకొస్తారు. అదేమ్మా బీజేపీ అధికారంలో లేని ప్రతి రాష్ట్రంలో కూడా ఆర్ఎస్ఎస్ దాని అనుకూలవాద శక్తులు ఖచ్చితంగా మత ఘర్షణలు పెడుతున్నాయి. అంతర్వేది సరౌండింగ్ ఏరియాలో ఆర్ఎస్ఎస్ పెట్టిన వ్యవహారమే ఇదంతా. మీకు ఎక్కడైనా కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరగవు. బీజేపీ పాలించిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ ముఖ్యమంత్రిని అయినా కానీ అణిచివేయడానికి గాను పూర్తి స్థాయిలో మత ఘర్షణలు పెడతాయి ఆర్ఎస్ఎస్ అనుకూలవాద శక్తులన్నీ కలిసి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ కాదు, కేంద్ర ప్రభుత్వ అహంకారం, బీజేపీ పాలిత పక్షాల అహంకారం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎక్కడ కూడా ఫెయిల్యూర్ కాలేదు. అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో కీలుబొమ్మ అండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ బీజేపీకి కీలుబొమ్మ. అలాంటి కీలుబొమ్మనే వాళ్ళు ఏ విధంగా ఇది చేస్తారు? కేవలం ఇక్కడ తెలుగుదేశం పార్టీని అణిచివేసి ఆ తెలుగుదేశం పార్టీని తమ వైపు తిప్పుకునే ఎత్తుగడల ప్రక్రియలో భాగంగా బీజేపీ వేస్తున్న ఎత్తుగడ. దీనికి అటు ఇటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. జనాలందరికీ మాత్రం పై ఎత్తున కేంద్రం రాష్ట్రం విడివిడిగా పోరాడుతున్నాయనే కలరిస్తూ తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి చేసే ఎత్తుగడలో భాగంగా
ఈ మత ఘర్షణలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ మత ఘర్షణలు కుల ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. దళితుల మీద దాడులు అనాదిగా జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తప్ప ఎక్కడా లేదు. హోమ్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇది మొత్తం కూడా కేంద్రం కంట్రోల్లో ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఫ్రీ హ్యాండ్ లేక ఇటువంటి కుల ఘర్షణలు జరుగుతున్నాయి. దీంట్లో కొండకచ్చే ఏదో సెకండరీ స్థాయి నాయకులు హస్తం ఉండడం వల్ల స్థానిక పార్టీలకి ప్రాంతీయ పార్టీలకు పులుముతున్నారు. కానీ ఖచ్చితంగా ఇది ఆర్ఎస్ఎస్ అనుకూలవాదులు చేసే పని. కుల ఘర్షణలు కానీ మత ఘర్షణలు కానీ పూర్తిగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తోనే జరుగుతున్నాయి ఈ స్టేట్లో. ఈ ఏపీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను దునుమాడగలిగే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగిస్తుంది. ప్రజెంట్ అయితే కంప్లీట్ వాక్యూమ్ ఉంది. అధికార పార్టీ తప్ప ప్రతిపక్షం లేని పరిస్థితి కనపడుతుంది. కొండకచో కోర్టులు తప్ప ప్రభుత్వాన్ని ఎదుర్కొనే మరో వ్యవస్థ లేదు ఇక్కడ. ఈ పరిస్థితుల్లో కంప్లీట్ వాక్యూమ్ ఉంది. యువతరం రాజకీయంలోకి వస్తే ఆ యువతరంతో పార్షియల్ కమిట్మెంట్ పెట్టుకోవడం ద్వారా టీడీపీ అధికారంలోకి వస్తుందేమో. కానీ వంటర్ పార్టీ ఏది ఇప్పుడున్న పార్టీని ఎదుర్కొని రాజకీయం చేయగలిగిన పరిస్థితుల్లో లేదు. అసలు లోకేష్ గారికి రాజకీయ పరిణితి లేదు కాబట్టి ఇంకా చాలా టైం పట్టవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.